Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అలాగే సర్పంచ్కి మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ అలాగే పాఠకులకి టీచర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు పిల్లలందరికీ నా ముద్దులు చాలా సంతోషంగా ఉంటుంది చిరునవ్వులు ముచ్చటైన మాట ఇష్టపడతాను పిల్లల్ని అంతకి డబుల్గా జగన్ గారు కూడా ఇష్టపడతారు కాబట్టి ఈరోజు చిన్న వయసులో మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా జగన్ అన్నకి ఇంత గొప్ప ఆలోచన వచ్చింది ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుంది కానీ ఇంతవరకు పిల్లల కోసం ఎన్ని పథకాలు ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వేరే ఎవ్వరు లేరు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప నిజంగా అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు నేను గర్వపడుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి అన్నిటికీ ముఖ్యమంత్రులు ఉన్నారు సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రులు ఉన్నారు 4-5 సార్లు అయిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరికి రాని గొప్ప అని నీరసంగా చెప్పకుండా గౌరవంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నామని చెప్పుకునే పరిస్థితిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే అనేక కార్పొరేట్ స్కూల్స్ లో మన ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు ఉన్న ఫెసిలిటీస్ 80% లేవు చిన్న చిన్న ఇల్లు రెంట్కి తీసుకుని అన్ని స్కూల్స్ గా కాన్వెంట్ గా రన్నింగ్ చేస్తున్నారు కానీ పిల్లల గురించి వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోరు వాళ్ళకి వచ్చే ఫీజుల గురించి తప్ప కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లల కోసమే ఈనాడు నేడు మనబడి కార్యక్రమాన్ని తీసుకొచ్చి గౌరవంగా పిల్లలు స్కూల్కి వచ్చి చక్కగా చదువుకొని ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ అయినా కూడా వాళ్ళు ధైర్యంగా ఫేస్ చేసి సెటిల్ అయ్యే విధంగా ఈరోజు స్కూల్స్ పునాదులు అలాంటి స్కూల్స్ ని ఈరోజు రెన్యువేట్ చేయడం వాటిని మనం ఓపెన్ చేసుకోవడం అనేది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఏదైనా దొంగలించవచ్చు కానీ విద్యను ఎవ్వరు దొంగలించలేదు ఒక్కసారి మనం చదువుకుంటే మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టే సో ఆర్థికంగా ఒక కుటుంబం స్ట్రెంగ్తెన్ అవ్వాలి అంటే చిన్న చిన్న వెల్ఫేర్ స్కీమ్స్ తో ఆ రోజుకి కడుపు నిండుతుంది కానీ ఆ కుటుంబం ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలంటే ఆ ఇంట్లో బిడ్డ చక్కగా చదువుకొని ఒక ఉద్యోగంలో సెటిల్ అయిన రోజే ఆ కుటుంబం కూడా భరోసాగా ఉంటుంది అలాంటి ఒక సెటిల్మెంట్ ప్రతి కుటుంబానికి చేసే విధంగా పిల్లలు డ్రాప్ అవుట్ అవ్వకుండా స్కూల్స్ కి వచ్చే విధంగా అమ్మఒడి పథకాన్ని తల్లిదండ్రులకి అమ్మకిచ్చి ఈరోజు పిల్లల్ని సంతోషంగా స్కూల్కి పంపిస్తున్నారు పిల్లలకు చూడండి చక్కటి యూనిఫామ్ చక్కగా చదువుకోవడానికి బుక్స్ కూర్చోవడానికి డెస్క్లు కంఫర్ట్ గా ఫ్యాన్స్ గ్రీన్ బోర్డ్స్ మనము బీటెక్ కాలేజ్ లో చూస్తాం ఇంజనీరింగ్ కాలేజెస్ లో కానీ ఈరోజు స్కూల్స్ లో కూడా మంచి బోర్డ్స్ తో పిల్లలకి ఈరోజు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇచ్చి ఇంగ్లీష్ అండ్ తెలుగులో వాళ్ళకి కావాల్సిన అనేక విషయాలు తెలియచేయడానికి డిజిటల్ ల్యాబ్లు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మనకి గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాన్ని ప్రైవేట్ స్కూల్స్ లో కూడా లేదు అలాగే పిల్లలకి చక్కటి పౌష్టికమైన ఆహారం అంతకుముందు స్కూల్ మిడ్ డే మీల్స్ అంటే మరీ పేదవాళ్ళు ఇంట్లో మరీ తినడానికి పరిస్థితి లేని వాళ్ళు ఇబ్బందిగా తినే పరిస్థితులు కానీ ఈరోజు టీచర్స్తో సహా అందరూ కూర్చొని తినేలాగా ఒక క్వాలిటీ ఫుడ్ని ఎవ్రీ డే కొత్త కొత్త మెనూతో జగన్ గారే స్వయంగా ఆ మెనూని తయారు చేసి ఇచ్చారు అంటే మీ మీద ఎంత ప్రేమ ఉంది మీ జగన్మామకి అర్థమైందా అలాగే నేను కూడా జెడ్పీ హై స్కూల్లో చదువుకున్నాను బాక్రాపేటలో స్కూల్లో మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ ఇంటికి వెళ్ళేంత వరకు బాత్రూమ్ వెళ్ళేవాళ్ళం కాదు బాత్రూమ్కి వెళ్ళాలి అంటే పరిస్థితులు బాగుండదు సో అందుకని వాటర్ తాగకుండా ఉండేవాళ్ళం తక్కువ వాటర్ తీసుకునేవాళ్ళం దీనివల్ల ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కిడ్నీ మీద ఎంత ప్రెషర్ పడుతుందో డాక్టర్ని అడిగితే మీకే అర్థమవుతుంది చాలా మంది ఆడపిల్లలు ఫేస్ చేసే ఆ ప్రాబ్లమ్ని గుర్తించి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అది కూడా పరిశుభ్రమైన చక్కటి మోడరేట్ బాత్రూమ్స్ బాయ్స్ కి సపరేట్ గా గర్ల్స్ కి సపరేట్ గా కూడా ఇవ్వడం మనం చూసాం అలాగే ఏ వ్యాధికైనా కారణం నీళ్లే నీళ్లు కలుషితమైతే ఖచ్చితంగా జబ్బులు వస్తాయి అందుకనే పిల్లలకి పరిశుభ్రమైన మంచి నీళ్లు ఆర్ఓ ప్లాంట్స్ ని ఏర్పాటు చేసి అన్ని స్కూల్స్ లో వాళ్ళకి చక్కగా మంచి నీటిని శుభ్రమైన నీటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇంత చిన్న విషయాన్ని కూడా ఆయన ఆలోచించి తన బిడ్డలు ఒక స్కూల్కి వెళ్తే ఆ స్కూల్ ఎలా ఉండాలి అని అనుకుంటారో అలా ప్రతి పేదవాడి తల్లిదండ్రి ఆలోచిస్తుంది. కాబట్టి వాళ్ళకి తాను ఆ ఇంటి ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా ఉంటూ మీ అందరి కోసం మీరు రాఖీ కట్టకపోయినా ఆయనతో రక్తం పంచుకొని గొప్ప మనసున్న జగనన్న ఇంకా 30-40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. మన పిల్లల భవిష్యత్తుని బాగుపరుస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకి నడిపించాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు చూసాం. మేము రాజకీయాల్లోకి వచ్చాక ఎంతో మంది ముఖ్యమంత్రులు కూడా చూసాం. గతంలో ఒక ఆయన ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఏలాడు. కానీ ఇలాంటి ఒక గొప్ప ఆలోచన ఒక్కటి కూడా ఆయనకి ఏ రోజు రాలేదు. కాబట్టి ఆలోచన అనేది ముఖ్యం. ఆలోచన వచ్చి చేయాలనే మనసు ఉంటే ఎలాగైనా చేయొచ్చు. కానీ చాలా మంది గత 5 సంవత్సరాలు రాష్ట్రం వెళ్ళిపోయింది, నష్టాల్లో ఉన్నారు, అది చేయలేకపోతున్నాం ఇది చేయలేకపోతున్నాం అని కుంటి సాకులు చెప్పిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని చూశారు. కానీ వాళ్ళు దోచుకొని హ్యాపీగా హైదరాబాద్ లో 200 కోట్లతో ఇల్లు కట్టుకొని దాంట్లో కూర్చొని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్, జూమ్ కాన్ఫరెన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జరుగుతున్నాడు. కనీసం మన రాష్ట్రంలో ఇల్లు కూడా లేని ముఖ్యమంత్రి. గతంలో మన ప్రతిపక్షంలో జగన్ గారు ఇల్లు కట్టుకున్నారు. ఈ రోజు అక్కడ ఉండటమే కాకుండా ఈ రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తున్నాడు, ఇల్లు పట్టాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప మనసుని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నిన్నలో మన పాంప్లెట్లు పంచాలని తెలిసింది, చాలా బాధేసింది. స్టిక్కర్ సీఎం అని గత 5 ఏళ్ళు కూడా బీజేపీ అధికారంలో ఉంది. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద మీరు ఎందుకు పాపులేట్లు పంచలేదు, ఎందుకు ఈ మండలంలో తిరగలేదని నేను అడుగుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం అప్పుల్లో ఉన్న, కోవిడ్తో 1.5 ఇయర్ ఆర్థికంగా అతలాకుతలం అవుతున్నా ఏ కుంటి సాకు చెప్పకుండా తను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని సక్రమంగా టైం టు టైం చేసుకుంటూ ముందుకు వెళ్తూ సైలెంట్ గా ఉంటే మీరు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడు కూడా స్టేట్ ఫండ్స్ కి సెంట్రల్ ఫండ్స్ కి మిక్స్ చేసి అనేక కార్యక్రమాలు జరుగుతాయి. కానీ అదేంటో ఆంధ్రప్రదేశ్ లో నిన్నలో మాత్రమే జరిగినట్టు వాళ్ళు కాన్ఫరెన్స్లు పంచడం చూస్తుంటే వాళ్ళని ఏం అనాలి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. కాబట్టి అన్ని చోట్ల ముఖ్యమంత్రులు ఉన్నారు, అన్ని చోట్ల ప్రభుత్వాలు ఉన్నాయి. మరి వాళ్ళు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఈరోజు ప్రజల మనసు దోచుకుంటున్న విషయాన్ని తెలుసుకొని ప్రజల మనసులో విషయం నింపాలన్న ప్రయత్నంగా ప్రతిపక్షాలు ఇలాంటి పనికి మాలని ప్రెస్ మీట్లు, పనికి మాలిన ప్రాంప్లెట్లు పంచడం మానుకోండి. లేకపోతే మీ మీరున్న కొంచెం నంచం ఆ గౌరవం కూడా ప్రజలకి పోతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు పేద పిల్లల గురించి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచించారా? ఎందుకు ఆలోచించారు? వాళ్ళకి ఓట్ల మీద కాన్సన్ట్రేట్ చేసి దాని మీద గూగుల్లో వెతికి తెలుసుకొని ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్తే 100% ప్రతి మనిషి సక్సెస్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎన్డీఓ గారు నన్ను చాలా గౌరవిస్తారు. నిజంగా నేను మీకు ఎమ్మెల్యే అవడం మీకు ఎంత దృష్టం నాకు తెలియదు. కానీ నగరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవడం నా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు, అసెంబ్లీలో నా గౌరవాన్ని నిలిపారు. ఈ రోజు నేను గౌరవంగా నా ఊరు నగరి అని చెప్పుకునే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. రాబోయే కాలంలో నా పిల్లలు కూడా మా అమ్మ వాళ్ళ ఊరు నగరి అని చెప్పే పరిస్థితి. సో అంత ప్రేమ అభిమానాన్ని మీరు పంచారు. కాబట్టి ఇది రుణం తీర్చుకోలేనిది, ఎంత పని చేసినా కూడా. అందుకే నిరంతరం మీరు కోరుకున్నట్టు మీ సమస్యలు తీరుస్తూ మీకు అందుబాటులో ఉంటూ మీ ఆశీర్వాదాలు పొందుతూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. महालक्ष्मी स्वरूप देवदेवता देवी वजन सुराधम या रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः तद्दृष्टा परमं पदकं सदा पश्यन्ति सूरयः देवी भजक्षुरादतं तद्देशरासो वन्यवो जातम् प्रकचुर चरित्र जगन मोहन रेड्डी गारिनि अंदरू गुर्तु चेसुकोवाल्सिन ओक गोप्प कार्यक्रम अनि एंदुकंटे ई देशंलो अन्नि राष्ट्रालकु मुख्यमंत्री उन्नारु गानी मन राष्ट्रानिकि उन्न जगन मोहन रेड्डी गारि लागा मनसुन्न मुख्यमंत्री मरे राष्ट्रानिकि लेरु काबट्टे इलांटि गोप्प आलोचन वाळ्ळंदरिकी कूडा रावटं लेदु एंदुकंटे पिल्लल्नि खर्चु पेट्टेदि उपयोग मन की ओट वे कदा प्रति राष्ट्रीय अंटे जगन मोहन रेड्डी गारु जिले वाले मन संपद मन राष्ट्रा की देशा की वेन्नुमुक्कलु वाले वाली चक्कनि विद्यनि क्वालिटी विद्यनि अंदिंचाली पौष्टिकमैन आहारान्नि इव्वाली अलागे स्कूल्स लो वाळ्ळकि अन्नि वसतुलतो स्कूल रूम्लु क्लास रूम्स इव्वडमे काकुंडा डिजिटल लैब्स कूडा इव्वडम मन गमनिंचाम चिन्न स्कूल पेद्द स्कूल अनि काकुंडा प्रति रेंज मोदटि फेज लोने दादापुगा 3600 कोट्लु खर्चु पेट्टि 15750 स्कूल नि राष्ट्र व्याप्तंगा फस्ट फेज फिनिश चेसुकोनि प्रति चोटिकि वेल्लि ओपन चेसेटप्पुडु निजंगा इलांटि समयंलो मनं कुट्टलेदे जगन मोहन रेड्डी गारु मुख्यमंत्रिगा उन्नप्पुडु मनं चेसुकोलेनि परिस्थिति अनि बाधपडे रोजु जगनన్న ప్రభుత్వంలో వాళ్ళు చదువుకుంటున్నందుకు చాలా సంతోషపడుతున్నారు చాలా గర్వపడుతున్నారు అని ప్రతి స్కూల్లో కూడా నేను గమనిస్తున్నాను ఎందుకంటే గ్రామాలలో ఇన్ని వసతులతో ఇంత చక్కటి విద్యని పౌష్టికాహారాన్ని అలాగే వాళ్ళు డ్రాప్ అవుట్లు కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి ఆర్థికంగా అమ్మఒడి ద్వారా సపోర్ట్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు సో ఈరోజు జగన్ గారిని ప్రతి రాష్ట్రంలో కూడా మాకు ఇలాంటి ముఖ్యమంత్రి లేడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడిగే పరిస్థితి వచ్చింది అంటే అలాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాలి నేనైతే ఆ పార్టీలో ఎమ్మెల్యే అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నా చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ప్రభుత్వాల్లో మనం చాలా చూసాం చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం ఏదో ఒక కుంటి సాకుతో తప్పించుకోవాలి అనుకున్న వాళ్ళే ఎక్కువ గత 5 సంవత్సరాలు మనం చూసాం రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం అప్పుల్లో ఉంది అని చెప్పి ఎప్పుడు ఏడుపు కబుర్లే తప్ప రాష్ట్రానికి వదిలిన పని ఏది చేసింది లేదు చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉన్న కోవిడ్ వల్ల ఆర్థికంగా సమర్థవంతంగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిగా ఉండాలి మన భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దే జగనన్నకి సంఘీభావం తెలియజేయమని సెలవు తీసుకుంటున్నాను.